వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ మేదిని జ్యోతిషులు జీవీలన్ గారు నమస్తే గురుజీ ఎలా ఉన్నారు ఫాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడుకుంటే షర్మిల గారు ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్స్ ఫ్యామిలీకి డ్యామేజ్ చేసేలా ఉన్నాయా లేదు పార్టీ ఉన్నటువంటి పొజిషన్ని కొంచెం హైపు తీసుకొచ్చేలా ఉన్నాయా ఏపీ రాజకీయాల్లో షర్మిల ఆరంగని ఎలా చూడాలంటే అసలు ఏం చెప్తారు షర్మిల కాంగ్రెస్ పార్టీలు చేరిన తర్వాత పదిహేను రోజుల పాటు చేరేంత రాదు నేను గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాను షర్మిల చేరిక వలన ఎవరికి నష్టం ఎవరికి లాభం అసలు ఎలా ఉంది అని చూసినప్పుడు టోటల్గా షర్మిలో ఒక ఎమోషనల్ పొలిటీషియన్ ఓకే అంటే రాజకీయ విధి విధానము తెలిసినటువంటి నాయకురాలు కాదు కాస్త ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది బీజేపీలో పనిచేసింది అంతర్గతంగా కొంతకాలం వైసీపీలో పనిచేసింది కాంగ్రెస్లో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారు సహకరించింది బీజేపీలో పనిచేస్తూ ఇప్పుడు కూడా తెలుగుదేశం అభివృద్ధిని కోరుకుంటుంది అట్లాగే కాస్త రాజకీయం వంట పట్టిన మనిషి కేంద్ర మంత్రి చేసింది కాబట్టి అది రాజకీయ అనుభవం ఉంది షర్మిలకి రాజకీయ అనుభవం జగన్ కంటే ఎక్కువ అనుభవం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామ క్రమాల్లో ఆ కుటుంబం రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కుటుంబాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో అన్ని రకాల వీళ్ళు కాంగ్రెస్ పార్టీని తిట్టారు కానీ రాజశేఖర్ రెడ్డి నేను నా దృష్టిలో చిరంజీవి అంటాను చిరంజీవి అంటే ఎవరంటే మన మెగాస్టార్ చిరంజీవి కాదు శాశ్వతంగా ఎవరి హృదయాలు అయితే నిండు హృదయాలతో తాను మరిచిపోనంత కాలం ఎవరైతే ఉంటారో వారు చిరంజీవులుగా మనం చూస్తాం ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి హస్తంగతురాలయ్యిందో ఆ ఎప్పుడైతే ఆ హస్తాన్ని శిరస్సున పెట్టుకొని తల ఉంచిందో అదే రోజు రాజ రాజశేఖర రెడ్డి గారికి మరణించినటువంటి రోజు అలాగే నేను బా ధైర్యంగా చెప్పగలుగుతారుజీ గత లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే మాట చెప్పారు ఎందుకంటే రాజశేఖర్ రామారావుని ఎంత గౌరవంగా పూజించే వాళ్ళు రాజశేఖర్ గారు అదే స్థానం కల్పించారు ప్రజాని అటువంటి వ్యవస్థలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ లైన్ మాట్లాడకుండా సొంత ఎజెండాతో మాట్లాడడం వలన ఆమెకు వచ్చే తాత్కాలికంగా సునకానందమేమో కానీ శాశ్వత ఆనందం అయితే కాదు ఎందుకంటే నువ్వు సంస్థాగతంగా మాట్లాడచ్చు నీ పార్టీ కేంద్రాన్ని నీ పార్టీనికి ఏ లైన్ అప్ ఇచ్చిందో ఆ లైన్లో మాట్లాడు తప్పలేదు అంతే తప్ప కుటుంబ వ్యక్తిగత విషయాలు మొత్తాన్ని కూడా నీవు నిండు సభలో మాట్లాడడం అనేటువంటిది అదని పైశాచిక ఆనందాన్ని ఇస్తుంది తప్ప శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు ఇంతింతై వటుడింతై అని చెప్పినట్లుగా మీరు తిట్టిన కొద్దీ జగన్మోహన్ రెడ్డి ఆయన త్వరగా ఎదుగుతూనే ఉంటాడు దుర్యోధనుడు మరణానికి కారణం భీముడు అని అంటారు అది కాదు భీముడు చంపుతాడనేటువంటి భయంతోనే తీరు చనిపోయినాడు ఓకే ఇక్కడ శల్య సారథ్యం బాగా ఉపయోగపడింది శల్యుడు ఎవరిన దృష్టిలో చంద్రబాబు నాయుడు ఓకే ఎవరికి ఏం కావాలో ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో వారిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలనేటువంటి ఆయన ప్రొఫెషనల్ సపరేటు యూనిక్ స్కూల్ అయింది అందులో ఆయన పియూని హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ మొత్తం ఆయనే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడానికి కర్త కర్మ క్రియ చంద్రబాబు అంటారా మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తెలుగు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కాంగ్రెస్ జటగడతాం ఇవన్నీ ఆయన ఆడేటువంటి వికృత చేష్టలు ఇవన్నీ ఓకే సో కాంగ్రెస్ పార్టీ కుటుంబ విచ్ఛిన్నాలు చేయడంలోనూ కుటుంబాల్ని విడదీయడంలోనూ వాళ్ళ వాళ్ళగా గొడవలు పెట్టి పైశాచిక ఆనందం పొందడంలో అత్యున్నతమైనటువంటి గొప్పతనం ఎత్తేడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓకే కాబట్టి ఇక్కడ ఆ స్కూల్ నుంచి చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత ఆయన వ్యూహం మార్చుకుని టీడీ వైపుకి వచ్చాడు అట్లా ఇక్కడ ఒక సమర్థవంతమైన రాజును ఎదుర్కోవడం కోసం అసమర్థులైన సామంత రాజులు బలంగా తయారై సమర్థులైన రాజును ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారని చెప్పినటువంటి చాణక్య నీతిని చంద్రబాబు గారు బాగా వంట పట్టించుకొని ఎవరికి ఎక్కడ ఏ బలహీన బలహీనత కనుక్కొని ఆ బలహీనతపై దెబ్బ కొడుతూ చేసేటువంటి ఒక వికృత రాజకీయ క్రీడలో రేపు పొద్దున రాబోయే మూడు నెలల్లో బలి పశువు అయ్యేటువంటి ప్రధాన వ్యక్తి ఎవరు ఆయన ఉన్నారంటే ఒక షర్మిల మాత్రమే స్ట్రాటజికల్ గా చెప్పాలంటే ఓకే కారణం ఏంటంటే ఈ రోజున మీడియా సార్ షర్మిలనే హైప్ చేస్తున్నారు అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు కూడా సైడ్ అయిపోయారు సైడ్ అయిపోయారు చెప్పాలంటే అంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ బ్రేక్ అనమాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అని ఎవరు తిడతారు ఇప్పుడు సపోజ్ దర్శించారు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తిరిగితే నాకు మంచి హైప్ వస్తుంది ఈ రోజున కానీ ఇక్కడ నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు గురుజీ పబ్లిక్ అనలిస్ట్ని అన్ని పార్టీల గురించి నేను అంటే అందరి పార్టీ జగన్ చూస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఒక వ్యక్తిగత అంశం తప్ప మరొకటి కాదు అందులో నేను జాతగా చూశాను కాబట్టి వాళ్ళ వ్యాస చూడాలని చెబుతున్నాను తెలుగుదేశం జనసేన అభ్యర్థుల ఖరారు పూర్తయ్యే వరకు మీడియాకు మేత కావాలి ఆ మేత వేసేటువంటి వ్యక్తి ఎవరంటే షర్మిల సో షర్మిలను ఎప్పటిక వాడతారంటే నోటిఫికేషన్ వచ్చే వరకు క్యాండిడేట్లు సర్దుబాటు అయ్యే వరకు ఈవెన్ ఉపయోగించుకుంటారు ఓకే ఈ ఉపయోగించుకొని అభ్యర్థుల ప్రకటన అయిపోయిన తర్వాత షర్మిలది రోజు మొత్తం మీద ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వేస్తారు ఓకే అది కూడా జగన్మోహన్ రెడ్డి తిడితే అంటే గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వారాహి యాత్ర తర్వాత యువగళం యాత్ర రా కదిలిరా ఒకటి ఇదేం కర్మ అనేదానికి బాధుడే బాధుడు అనే దానికి ప్రజలు కాస్త అలవాటు పడ్డారు కాబట్టి ఆ అలవాటు నుంచి కొంత బయటపడడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోత్సాహంతో ఈ విధ ఏ పాదయాత్ర ఏ బస్సు యాత్ర ఏ మోకాలు యాత్ర చేయించి ఆ ప్రచారం మొదలు పెడుతుంది ఈలోపు కొంతకాలం సర్దు మునుగుతారు కొంత రాజకీయం కొంత మార్పులు జరుగుతాయి ఆ మార్పులు జరిగే వరకు షర్మలని మీడియా సోషల్ మీడియా కొన్ని వర్గాల మీడియాలు మొత్తం ఆమెను సపోర్ట్ చేస్తుంది ఆ తర్వాత అన్నా చెల్లెల మధ్య కాస్త హైప్ క్రియేట్ చేసి పచ్చగడ్డేస్తే బొగ్గుమైనట్టుగా చేసి చివరికి వాళ్ళ కుటుంబాన్ని నడి రోడ్డులో పడేసిన తర్వాత కానీ వీళ్ళ ప్రచారస్త్రాలు మొదలుపెట్టరు సో అల్టిమేట్గా ఏంటంటే పవన్ కళ్యాణ్కి వలన కానీ జనసేన వలన కానీ టీడీపీ వలన కానీ షర్మిల వలన కానీ వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదు ఓకే ఒక రకంగా చెప్పండి చివరి తెలిసింది ఏంటంటే షర్మిలని ప్రోత్సహించి మన మన ఆస్త్రం మన నెత్తిన పెట్టుకున్నాం అని ఫీల్ అయ్యే మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ముందు పెట్టిన చంద్రబాబే చంద్రబాబు నాయుడు సో కాబట్టి దీనివల్ల అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాటజికల్ గా మాట్లాడుతున్నాడు ఎక్కడ కూడా అమ్మాయిని ఒక విమర్శ చేయడం కానీ ఆ అమ్మాయి గురించి మాట్లాడతాం ఎందుకంటే నువ్వు రాజకీయ పరంగా ఎన్ని మాటలైనా మాట్లాడు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయాలనుకుంటారో అది ఆమెకు ప్రతి దాడిగానే మారు చూడండి ఇప్పుడు రోజా గారు మాట్లాడినా వెల్లపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడినా భరత్ రెడ్డి భరత్ మాట్లాడినా లేకపోతే అనిల్ యాదవ్ మాట్లాడినా వాళ్ళు పార్టీ లైన్ మాట్లాడితే మాట్లాడుతు వెతికి ఎక్కడ మాట షర్మిలు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఇదే షర్మిలకి కనుక సోదర వాత్సల్యంతో గనక ఆ అమ్మాయికి ఎంపీ పదవో ఎమ్మెల్యే పదవో లేదా లోకేష్ బాబు మాదిరిగా బ్యాక్ బ్యాక్డోర్ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇచ్చినట్టయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరిగిపోయేది ఓకే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పట్టుదలలో ఒకటికి మూడింతర పుణికి అమ్మాయి శర్మల కానీ అన్నంటే అపరూపడ ప్రేమ అభిమానులకు నాకు అంతవరకు ఇప్పటికి నేను ఒప్పుకుంటాను కాదు ఇవి భర్త ప్రోత్సాహం ఓకే నాకు ఇప్పటికీ కూడాను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా ఈవెంట్లకు కానీ అకేషన్స్కి కానీ ఎక్కువ అనిల్ బ్రదర్ పోస్టర్స్ కూడా బాగా కనపడుతుండే ఓకే అంటే వీళ్ళు ఊహించింది ఏంటి అని అంటే వీళ్ళు ఒక సంవత్సరం క్రితం నుంచే జగన్మోహన్ రెడ్డి మీద వీటి పక్కా పథకం ప్రచారం పథకం ప్రకారమే అతని మీద ప్రచారం చేస్తున్నారు ఇంటర్నల్గా ఓకే ఎప్పుడైతే హో హోటల్ రూమ్స్లో కూర్చోబెట్టి ఈ పాస్టర్స్ని ఎస్సీ ఎస్టీ నాయకులు పిలిచి మీటింగ్ పెట్టి మేము సపరేట్ రాజకీయ పార్టీ పెడుతున్నాము జగన్మోహన్ పట్టించుకోవట్లేదు ఎస్సీ ఎస్టీ అన్యాయం చేస్తున్నారని వీళ్ళు కొంతకాలం పాటు విజయవాడ సభలు పెట్టి కొంతకాలం తిరిగారు అప్పటి నుంచి ఈమె కాంగ్రెస్ పార్టీ పంపించాలంటే ఒక బీజం పడింది ఓకే నేను ఇప్పటికీ చదువుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు పబ్లిక్ ఉన్న ఏంటంటే మత మార్పుడు ఎక్కువ అవుతుంది అనిల్ బ్రదర్ పాత్ర ఎక్కువ అవుతుందని ప్రచారం చేశారు ప్రత్యక్ష అదే ప్రతిపక్ష నాయకులు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో అనిల్ బ్రదర్ యొక్క సభ ఒక్కటి జరగలేదు అధికారికంగా జరగలేదు నాకు ఎప్పటికో సందేహం కలుగుతుంది దేవాలయాల కూల్చివేత విషయంలో ఆంధ్రప్రదేశ్లో అనిల్ బ్రదర్ పాత్ర ఉందేమో ఎందుకంటే ఆ కుటుంబంలో ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి స్టోత్రి కుటుంబంలో పుట్టి మతం మార్చుకొని ఆ పుట్టిన వంశాన్ని భ్రష్టు పట్టించి ద్వికణత్ర యోగంలో ఉండి ఈ రోజున వాళ్ళు చే అతను చేసేటువంటి కుట్రలు కుతంత్రాలకి బహుశా షరిమలు కూడా బానిస చేశాడేమో అన్న భయం కలుగుతోంది ఓకే ఓ ఆలోచన అది కాబట్టి దేవాలయాలు కూల్చివేతలో కూడా అనిల్ బ్రదర్ పాత్ర ఏమైనా ఉన్నదేమో అన్న సందేహం నాకు వ్యక్తిగతంగా ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా కలుగుతూ ఉంది కారణం ఏంటంటే ఎక్కడైనా సవాళ్ళు పర్మిషన్స్ లేవు అసలు ఎంటర్ కానివ్వలేదు ఒకళ్ళు ఎంటర్ అయ్యి ఉంటే పోస రాష్ట్రం ఇంకా ఇప్పటికీ స్థితి ఉండేది కాదేమో సో కాబట్టి షర్మిలకి పదవి ఇవ్వకుండా చంద జగన్మోహన్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకుంటు నిర్ణయం తీసుకుంటే మనం ఒప్పుకోవాలి ఆ విషయంలో సో షర్మిల వలన అల్టిమేట్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కాంగ్రెస్ పార్టీకి పడుతుందేమో కానీ జనసేనకి కానీ టీడీపీకి కానీ అది పెద్ద ఇబ్బందికరంగానే మారుతుందని చెప్పచ్చు ఓకే సో కాబట్టి భస్మాశ్రస్తం తన నెత్తిన తాను పెట్టుకున్నట్లుగానే షర్మిల రూపంలో చంద్రబాబు మరొకసారి భస్మాసురుడు అవడం అనేది అని చెప్పచ్చు